ఇక్కడ నిత్యము ప్రార్థన జరగడం ద్వారా దేవుడు అతి త్వరగా ఈ మార్గం తెరవబడిందని ప్రభు సన్నిధిలో నేను విశ్వసిస్తున్నాను. ఇలాంటి సంతోషకరమైనటువంటి దేవుడు గారు మా పట్ల జరిగించినప్పుడు దేవుడికి నేను ఎంతో మనలో స్మరించున్నాను. ఆయన యొక్క కృప ద్వారా ఇలాంటి మాత్రమే కార్యాలు మన పట్ల చాలా ఉద్దేశాలు ఉన్నాయి అని మేము గుర్తెరిగి ఇది అనేక ఆత్మల కోసం మనం ప్రార్థన చేయాలి. అప్పుడే దాన్ని మనం గొప్ప దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వదించబడతామని ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు నూతన ఆత్మలు రక్షించబడడం, మరి అన్ని జనాల్లో నుంచి వచ్చిన ప్రజలు ప్రభును విశ్వసించడం, ప్రభు దగ్గరికి రావడం, వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, ప్రభు దగ్గర వారికి లేని గొప్ప ప్రార్థన విషయాలు నేర్పించడం, ఇలాంటి విషయాలన్నీ తెలియజేసినప్పుడు ఎంతగానో వారు సంతోషించి వారు నిజంగా ప్రభును గట్టిగా హత్తుకొని చెప్తాను. ఏ మంచి లేదయ్యా మమ్మో ప్రేమించుటకు దేవుడిని ప్రార్థించి సమర్థించి మీ మధ్యలోకి రావడం జరిగింది. హల్లెలూయా.